జరుపుకున్నాయి. సికింద్రాబాద్ బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు రంగం, పోతురాజుల గావు, గజారోహణ, సాంస్కృతిక కార్యక్రమాలను నేత్రపర్వంగా నిర్వహించారు. మారేడుపల్లి నుంచి ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పచ్చికుండను మేలతాళాల నడుమ ఆలయానికి తీసుకువచ్చారు. రంగం అనంతరం డప్పు చప్పుల మధ్య పోతురాజులు ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి గావు పట్టారు. అనంతరం గజారోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. మహాకాళి, మాణిక్యాలమ్మ అమ్మవార్ల చిత్రపటాలు అమ్మవారిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.